ఇండియా షాపింగ్ మాల్ ఆషాఢం కిలో సేల్ ఆరంభం. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 800 కిలోల గంజాయిని పట్టుకున్నారు పోలీసులు. బాలానగర్ ఎస్ఓటి శంషాబాద్ పోలీసులు ఈ ఆపరేషన్ లో పాల్గొన్నారు. ఒడిశా నుంచి మహారాష్ట్రకు కంటైనర్లో గంజాయిని తరలిస్తున్న ముఠాను పక్కా ప్రణాళికలతో పోలీసులు అరెస్ట్ చేశారు. 5 అదుపులోకి తీసుకున్నారు. అరకుకు చెందిన మెయిన్ పెడ్లర్ రాము పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు. ఇంత పెద్ద మొత్తంలో గంజాయిని పట్టుకోవడం ఇదే తొలిసారి అని పోలీసులు తెలిపారు. గంజాయి విలువ 2,94,00,000 రూపాయలుంటుందని చెప్పారు. డిసిఎం డ్రైవర్ సంజీవ్ విఠల్ రెడ్డి, హోల్లప్ప, సప్లైర్ సునీల్ ఖోస్లా, జాగా సునాలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మారుతి పాటిల్ అని చెప్పేసి మహారాష్ట్రకు సంబంధించిన వ్యక్తి, అతను మెయిన్ రిసీవర్, రిసీవ్ చేసుకుని మహారాష్ట్ర అండ్ కర్ణాటకకు సప్లై చేస్తా ఉన్నాడు, ఇంకా సబ్ పెడ్లర్స్ కి అందరికి కూడా సప్లై చేస్తా ఉన్నాడు అనేది ఒక ఇన్ఫర్మేషన్. ట్రైకమరేట్ లో ఒక 1.5 ఇయర్ గా పట్టుబడ్డం మొదటిసారి 800 కిలోలు. మొత్తం దీని విలువ డ్రగ్స్ మన తర్వాత ఈ కంటైనర్స్ అవన్నీ దాని విలువ మొత్తం వచ్చేసి 2,94,75,000 అయింది. ఓన్లీ గంజాయి విలువ మాత్రం 2,81,05,000 గా చూపించడం జరిగింది.